అతనికి జబ్బు చేసింది. కానీ వాళ్ళు అతనికి ఏమైందో కనుక్కోలేకపోయారు. ఇంతలో అతను ఒక వ్యక్తిని చూశాడు. విచారమైన ముఖం పెట్టుకొని ఎంతో దుఃఖంలో ఆందోళనతో ఉన్నాడు. ఒకే దాని మీద ఏకాగ్రమై ఉన్న మనసును ఎవ్వరూ ఆపలేరు. మీ బుద్ధికి అతీతంగా మీరు ఎదగాలనుకుంటే ఎరుకతో చేసే ప్రయత్నం అవసరం. ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక నగరం ఉండేది, మా పూర్వీకులది. ఆ ప్రాంతానికి వారే రాజులు. 500 సంవత్సరాల క్రితం ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరం. కావాలంటే చెక్ చేసుకోండి, అదే హంపి. అయితే ఉన్నట్టుండి ఒకరోజు కృష్ణదేవరాయలు అనారోగ్యం పాలయ్యాడు. అతను ఒక రాజు, అతను అనారోగ్యం పాలయ్యాడు. ఇక వెంటనే వైద్యులు వచ్చి పలు రకాలుగా పరీక్షించారు. కానీ వాళ్ళు అతనికి ఏమైందో కనుక్కోలేకపోయారు. అతని ఆరోగ్యం మాత్రం క్షీణిస్తూనే ఉంది. మరణానికి సమీపంగా చేరుకున్నాడు. అప్పుడు అతను తన స్నేహితుడు సలహాదారుడైన తెనాలి రామకృష్ణను పిలిపించాడు. తెనాలి వచ్చాడు. కానీ అతనేమీ వైద్యుడు కాదు. అసలు ఏం చేయాలో తెలియదు అతనికి. అయితే రాజు అతని సహాయం కోరాడు. కానీ అతనికి ఏం చేయాలో ఏమీ తెలీదు. అతను వైద్యుడు కాదు. ఇక ఏం చేయాలో అర్థం కాక నడుచుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ బజార్లో అలా నడుస్తూ వెళ్తున్నాడు. ఇంతలో అతను ఒక వ్యక్తిని చూశాడు. విచారమైన ముఖం పెట్టుకుని ఎంతో దుఃఖంలో ఆందోళనతో ఉన్నాడు. తెనాలి అతని దగ్గరికి వెళ్ళి, ఏమైందయ్యా ఇంత దిగాలుగా కనిపిస్తున్నావు అన్నాడు. ఆ వ్యక్తి, నేను గంధపు చెక్కల వ్యాపారం చేస్తున్నాను. ఒకచోట భారీగా సరుకు దొరుకుతోందని తెలిసి పెద్ద అప్పు చేసి మరీ ఈ గంధపు చెక్కలన్నిటినీ కొన్నాను. ఇప్పుడు నేను దీన్ని త్వరగా అమ్మకపోతే నా పని అయిపోయినట్టే. అప్పుల వాళ్ళు నన్ను ప్రాణాలతో వదలరు. ఈ గంధపు చెక్కలన్నీ అమ్ముడుపోవాలంటే ఉన్నది ఒకటే మార్గం, రాజుగారు చనిపోవాలి అన్నాడు. The king must die. రాజులు చనిపోయినప్పుడు దహన సంస్కారాలు గంధపు చెక్కలతోనే చేసేవారు. అంత ఖర్చు ఇంకెవ్వరూ భరించలేరు. అందుకని అతను, రాజు చనిపోకపోతే నా పని అయిపోయినట్టే అన్నాడు. తెనాలి అతని వైపు చూసి, అతని దుఃఖం ఆందోళనల తీవ్రతను చూసి, ఒక్క నిమిషం ఉండండి అని ఇంటికి వెళ్లి డబ్బులు తెచ్చి గంధపు చెక్కలన్నిటినీ కొనేశాడు. ఆ వ్యాపారి చాలా సంతోషించాడు. రాజు కూడా కోలుకున్నాడు. ఇదేమీ జోక్ కాదండి. మీరిది అర్థం చేసుకోవాలి. కోపంగా ఉన్న క్షణాల్లో, ద్వేషంతో రగిలిపోతున్న క్షణాల్లో, భయాందోళనలకు లోనైన క్షణాల్లో మీ ఆలోచనలు ఏకధాటిగా సాగుతూ ఉంటాయి. ఒకే దానిమీద ఏకాగ్రమై ఉన్న మనసును ఎవ్వరూ ఆపలేరు. ప్రస్తుతం అందరూ ఇలాంటి స్థితిలో ఉన్నారు. దేనిపైనా దృష్టి నిలపలేరు. దానివల్లే పెద్ద గందరగోళం. మీ మనసు ఏకాగ్రమై ఉంటే దాన్ని ఏది ఆపలేదు. ప్రజల జీవితాల్లోకి గౌతముడు తీసుకొచ్చిన ముఖ్యమైన సందేశాల్లో ఇది ఒకటి. అదేమిటంటే, మీ మనసుని మీ అధీనంలోకి తెచ్చుకుంటే మీ జీవితాన్ని మీ అధీనంలోకి తెచ్చుకున్నట్టే అని. అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మీ మానసిక ప్రక్రియను మీ అధీనంలోకి తెచ్చుకున్నట్టయితే మీరు ఆనందంగా ఉండడం అనేది అంత కష్టమా? ప్రస్తుతం మీరు ఇతరుల మనసును మీ అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు, అవునా? ఒకరోజు శంకరన్ పిల్లై తన భార్య కలిసి మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్లారు. ఇక శంకరన్ పిల్లై తమని పరిచయం చేసుకుని, మాది నిజంగానే అన్యోన్యమైన దాంపత్యం, ఎందుకంటే మా మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉంది, అందులో నేను సైలెంట్ భాగస్వామిని అన్నాడు. కాబట్టి మనసుకు అతీతంగా ఎదిగే ఈ ప్రక్రియ, అంటే
బుద్ధ అవ్వడం అదతని పేరు కాదు, అతని పేరు గౌతమ సిద్ధార్థ. బుద్ధ అనేది ఒక స్థితి. అంటే మీరు మీ బుద్ధికి అతీతంగా ఉంటే మీరు బుద్ధ అనే. అదే మీరు బుద్ధిలోనే చిక్కుకుపోయి ఉన్నట్టయితే ఎడతెరిపి లేకుండా దుఃఖంలో ఉంటారు. బుద్ధి కన్నా తగ్గు స్థాయిలో ఉంటే మిమ్మల్ని బుద్ధు అని పిలుస్తారు. కాబట్టి జీవ పరిణామంలో మనం మొదట బుద్ధికి కింది స్థాయిలో ఉండేవాళ్ళం. నిదానంగా మనం బుద్ధి స్థాయికి పరిణమించాం. ఇప్పుడు మీ బుద్ధికి మించి మీరు ఎదగాలనుకుంటే ఎరుకతో చేసే ప్రయత్నం అవసరం. ఇది భూమాత మీకోసం చేసేదాకా ఎదురుచూడకండి. అలా జరగాలంటే 10 లక్షల సంవత్సరాలు పట్టొచ్చు, కానీ అప్పటికి మీరున్నారుగా. మీరందరూ తప్పకుండా మా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఫ్రీ యాప్, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే సద్గురు యాప్. ఇందులో ఈశా క్రియ అనే సాధన ఉంది. మీకు మీ శరీరానికి, మీకు మీ మనసుకు మధ్య కొంచెం ఎడం తెచ్చేందుకు ఇదొక సులభమైన సాధనం. ఒక్కసారి మీకు మీ శరీరానికి, అలాగే మీకు మీ మనసుకు మధ్య కొంత ఎడం ఏర్పడితే చాలు, మీ బాధలన్నిటికీ మీరు స్వస్తి పలకొచ్చు.